సొంతింటికల నిజం చేసుకోవాలనుకుంటున్నారా అయితే తక్కువ ధరకే మీకు భూమి అందిస్తామంటూ యాడ్స్తో హోరెత్తిస్తుంటాయి కొన్ని కంపెనీలు ఇవి కాక ఈ ఫ్లాట్ కొనండి ఆ ఫ్లాట్ కొనండి సొంతింటికల నెరవేరుతోంది గృహమే కదా స్వర్గసీమ అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెవిలో జోరీ గల్లా వెంటాడుతుంటారు వాళ్ళు అడుగుతున్నారు కదా అని మనకు అవసరమే కదా అని ఆవేశపడిపోకండి ఎందుకో తెలుసా కొన్నేళ్లుగా హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి మేడ్చల్ మెదక్ వికారాబాద్ యాదాద్రి జిల్లాల పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ హై రేంజ్లో జరుగుతోంది ఇదే అదనుగా కొందరు యజమానులు నిషేధిత స్థలాలను ఫ్లాట్లుగా అమ్ముతున్నారు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అధికారిక అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల స్థలాలను భారీగా విక్రయించి అడ్డదారులో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కొనుగోలుదారులకు ఇక్కడే సమస్య మొదలవుతోంది ఇంటి స్థలం రిజిస్ట్రేషన్కు ప్రామాణికంగా తీసుకున్న నిర్మాణ అనుమతి పదిహేను రోజుల్లో రద్దయిపోతుంది దీంతో భవిష్యత్తులో ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మటం కష్టమైపోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులపై బాధితులు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తుండడంతో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఇతర స్థానిక సంస్థలు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశాయి మరి ఈ కంట్రీగాళ్లు ఎలా మోసం చేస్తారో తెలుసా లేఅవుట్లలో అధికార అనధికార్య అని రెండు రకాలుంటాయి అధికారిక లేఅవుట్లోని ప్రతి ప్లాట్కు సంఖ్య ఉంటుంది వాటి ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి బై నంబర్లతో అమ్మే ప్లాట్ల విషయంలో కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్ల అమ్మకాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి అనుమతి లేకపోయినా ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ చేయించుకొని ఇళ్ళు కట్టుకోవచ్చు ఇంటి అనుమతికి అర్హత లేని లేఅవుట్ల అమ్మకాలు అసలు సమస్యను సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అధికారులు అనేక జాగ్రత్తలను సూచిస్తున్నారు టిఎస్బి పాస్ చట్టం ప్రకారం ఆరు వందల గజాల్లోపు విస్తీర్ణంలో పది మీటర్ల ఎత్తు వరకు చేపట్టే నిర్మాణానికి దరఖాస్తు చేయగానే అనుమతి మంజూరవుతుంది దాన్ని ఇన్సెంట్ అప్రూవల్ అంటారు పదిహేను రోజులకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి తుది నిర్ణయం తీసుకుంటారు నిర్మాణానికి గనక అర్హత ఉంటే తుది ఆమోదపత్రం అంటే కమెన్స్మెంట్ లెటర్ ఇస్తారు అధికారిక లేఅవుట్లో ప్లాట్ కొనాలంటే హెచ్ఎండిఏ జీహెచ్ఎంసి డిటీసీపీ ఆమోదించిన తుది లేఅవుట్ను అనుసరించాలి అందులో నెంబర్లు వేసిన వాటినే కొనాలి కొన్ని సందర్భాల్లో దురాసతో వ్యాపారులు లేఅవుట్లలోని ఖాళీ స్థలాలు పార్కులు ఇతర అవసరాలకు కేటాయించిన స్థలాలను అమాయకులకు అమ్ముతుంటారు ఇది మొదటి రకం మోసం అనధికారిక లేఅవుట్లో కొందరు చెరువు ఎఫ్టీలలో బఫర్ జోన్లో నిషేధిత భూముల్లో గ్రీన్ జోన్లో మాస్టర్ ప్లాన్ రోడ్ కోసం కేటాయించిన స్థలంలో లేఅవుట్ వేసి అమ్ముతుంటారు ఇది రెండో రకం మోసం ఇలాంటి స్థలాలకు ముందుగా భయాన తీసుకుంటున్నారని ఆ తర్వాత ఇంటి అనుమతికి టీఎస్బీ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ఇన్స్టెంట్ అప్రూవల్ తీసుకుంటున్నారని ప్రణాళికా విభాగం చెప్తోంది అదే అప్రూవల్తో కొనుగోలుదారులకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని ఆ తర్వాత ఇంటి అనుమతి తిరస్కరణకు గురవటం కొనుగోలుదారులు నష్టపోతున్నారని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ఇన్స్టంట్ అప్రూవల్ ప్రాతిపదికన ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయొద్దని వేర్వేరు స్థానిక సంస్థలు రిజిస్ట్రేషన్ శాఖకు లేఖలు రాశాయి ఇంటి నిర్మాణానికి సంబంధించిన తుది ఆమోదపత్రం జారీ అయ్యాకే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని కోరాయి ఇన్స్టంట్ అప్రూవల్ పత్రంపై క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే ఆ ప్లాట్లో నిర్మాణం చేపట్టేందుకు తుది ఆమోదం మంజూరైందా అనుమతి తిరస్కరణకు గురైందా అనే విషయం తెలుస్తుంది సో బీ కేర్ఫుల్